మీ ఇంటి లోపల వాళ్ళందరూ బాగుండాలంటే 100% హెల్దీ లైఫ్ ఉండాలంటే ఎలాంటి అస్తమా క్యాన్సర్ లాంటి రోగాలు పిల్లలకు పెద్దవాళ్లకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలి అంటే మీరు అసలు ఏం వాడాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది వచ్చేసేసి మన కోటా కెమ్ అని చెప్పి క్లీన్ మోంక్ అనే బ్రాండ్తో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రోడక్ట్స్ చేస్తున్నారు, అవి ఇంటికి సంబంధించినవి. అయితే మీరు ఈ వీడియో ప్రమోషన్ కోసం చేస్తున్నారా మరి దేనికోసమా అని అంటే, ప్రమోషన్ కాదండి, నేను ఎన్నో కంపెనీస్కి వెళ్తూ ఉంటాను, ఎక్కడ కూడా ఇట్లా చెప్పను నేను చెప్పాను అంటే అక్కడ న్యాచురల్గా వాళ్ళు తయారు చేసిన పద్ధతి ఉండాలి, మన ప్రజలకు మంచి చేసే దిశలో వాళ్ళు వెళ్తున్నారంటే నేను చెప్తాను. కేవలం ఇది మాత్రమే కాదండి, మన భారతీయులకు ఏదైనా మంచి జరుగుతుంది అని అనుకుంటే నేను ఫ్రీగా నా యూట్యూబ్ ఛానల్లో మీ యొక్క వీడియో పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎనీ టైం ప్రజలకు మంచి చేయనిది ఏది కూడా నేను పెట్టను, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. హరివాస్తు ఈజ్ ఏ బ్రాండ్, ఆ బ్రాండ్ డబ్బుల కోసం అమ్ముకునే జాతి అనేది మన దగ్గర ఉండదు, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను డబ్బులు తీసుకున్నా మంచి కోసమే చెప్తాను, కానీ చెడు కోసం మాత్రం చెప్పను. ఇది అయితే ఫస్ట్ మీ పేరు, మీరు ఏం చేస్తారు, మీ యొక్క కంపెనీకి సంబంధించింది ఏంటిది ఒకసారి క్లారిటీ చెప్పేసి దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడు. నమస్తే అండి, నా పేరు కృష్ణ చైతన్య అండి. నమస్తే అండి, నా పేరు కృష్ణ చైతన్య అండి. మేము విజయవాడ గొల్లపూడి ప్రాంతంలో ఉంటామండి. మా కంపెనీ నేమ్ వచ్చేసి కోటా కెమికల్స్ అండి. మా నాన్నగారు స్థాపించారు ఈ కంపెనీని. ఇది ఓన్లీ న్యాచురలీ డిరైవ్డ్ కెమికల్స్తోనే, న్యాచురలీ డిరైవ్డ్ మాలిక్యూల్స్తోనే మేము ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, ఇంటికి సంబంధించిన హైజీన్ కెమికల్స్ అన్నీ తయారు చేస్తూ ఉంటామండి. దానికి సంబంధించి మా కంపెనీ బ్రాండ్ ఇదండి. మేము యాక్చువల్గా ఇదివరకు పడమర ఫేస్లో సెంటర్ గుమ్మంలో ఉండేవాళ్ళం అండి. అది బ్రహ్మాండంగా మాకు మంచి రైజ్లోకి వెళ్ళాం. ఆరోగ్యపరంగా బాగుండేది, వృత్తిపరంగా బాగుండేది, సంపాదన బాగుండేది, అంతా బాగుండేదండి. ఎప్పుడైతే మేము ఇల్లు షిఫ్ట్ అవ్వడం జరిగిందండి, ఈశాన్య గుమ్మం, తూర్పు ఈశాన్యం చాలా నంబర్ వన్ అని షిఫ్ట్ అయ్యామండి. ఆ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి పూర్తి డౌన్ఫాల్ అండి. డౌన్ఫాల్ అంటే మనం వెళ్ళిన 1 ఇయర్ కల్లా బిజినెస్లో ఆబ్స్టకల్స్ రావటం, హెల్త్, ఎస్పెషల్లీ హెల్త్ అండి. మా నాన్నగారిని నేను చాలా హెల్త్ పరంగా ఫేస్ చేయాల్సి వచ్చింది. తర్వాత మా అమ్మగారు హెల్త్ పరంగా ఫేస్ చేశారు. ఈవెన్ నేను హెల్త్ పరంగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. స్లో స్లోగా మనం ఎంతైతే సంపాదించో అది మనకి ఖర్చుకి పనికి రాకుండా అయిపోయేదండి డబ్బు అంతా. మన జీవితాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, ఎలాంటి ఆరోగ్య పరిస్థితి రాకుండా అంటే ఆరోగ్య సమస్య రాకుండా మనం జీవించాలంటే మనం ఇంటి లోపల వాడేది ఏదైతే ఉందో అవన్నీ 100% న్యాచురల్ పద్ధతిలో ఉండాలి. ఇది ఒక్కటే కాదండి, 100% మీరందరూ బాగుండాలి అనుకుంటే ఒరిజినల్ సాల్ట్, సైంధవ లవణం మాత్రమే వాడండి, ఒరిజినల్ షుగర్ మాత్రమే వాడండి. అట్లా మీకు ఎంత సాధ్యమైతే అంత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకుంటూ వెళ్ళండి. అన్నిటికంటే ఆరోగ్యమైనది మట్టి కుండలో వంట చేసుకోవడం. ఒకవేళ అల్యూమినియంలో వంట చేస్తే దానికి మించిన దరిద్రమే లేదండి. రోజు రోజు మీ పిల్లలను, మీ ఇంట్లో వాళ్ళను జీవితాలు నాశనం చేసే వాళ్ళు మీరే అవుతారు, ఆడవాళ్లే అవుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు మారాలి. సార్ ఇవన్నీ చెప్తున్నారు మరి మీరు ఫాలో అవుతున్నారా? నేను ప్రతిదీ ఫాలో అవుతాను, ఇది గుర్తుపెట్టుకోండి. మా ఇంట్లో గత 7 సంవత్సరాలుగా మట్టి కుండల్లోనే నేను తింటాను, అన్నీ వండుకొని. అర్థమైందా? నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ని. అర్థమైందండి? సో నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని, డాక్టర్ ఫీల్డ్ వదిలేసేసి నేను ఇందులోకి వచ్చాను. ఎక్కడైతే నాకు ఆరోగ్యం బాగుండడానికి ఎవరైనా చేస్తున్నారంటే చాలా చాలా సంతోషపడతాను, వాళ్ళ గురించి ప్రమోషన్ ఫ్రీగా ఇస్తాను నేను. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీ దాంట్లో ఏమేమి మీరు వాడతారు, ఏంటిది? అయితే ఒక్క మాట, ఇప్పుడు మీరు ఏమేం వాడతారు జనరల్గా మీ దగ్గర ప్రోడక్ట్స్ చెప్పండి. సార్ మా దగ్గర మెయిన్ ఇంటికి సంబంధించి ఒక 4-5 చెప్పండి, ఎక్కువ వద్దు. సార్ మా దగ్గర ఫ్లోర్ క్లీనర్స్ ఉంటుందండి, యాసిడ్ ఫ్రీ వాష్రూమ్ క్లీనర్ ఉంటుందండి, టాయిలెట్ బౌల్ క్లీనర్ ఉంటుందండి, డిష్ వాష్ ఉంటుందండి, కిచెన్ క్లీనర్ ఉంటుందండి, తర్వాత ఇంట్లో మన ఫర్నిచర్ క్లీన్ చేసుకోవడానికి ఫర్నిచర్ మెయింటైనర్ ఉంటుందండి. ఇవన్నీ కూడా మేము న్యాచురల్ మాలిక్యూల్ సెగ్మెంట్స్ నుంచి తీసుకుంటామండి. చాలా మంది న్యాచురల్లో డిసిన్ఫెక్టెంట్ ఎలా ఉంటుంది అది ఇది అని అడుగుతారు. సార్ ఈ కెమికల్స్ అన్ని వచ్చింది 30 ఏళ్ళ నుంచేనండి. అంతకు ముందు మనం పూర్వం ఇంట్లో ఏం వాడేవాళ్ళు అంటేనండి, ఒక వాటర్లో ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవటం లేదా వేపాకేసి క్లీన్ చేయటం ఇలా చేసేవాళ్ళండి. ఇప్పుడు వచ్చిన ట్రెండ్ అడ్వాన్స్మెంట్స్లో ఏంటంటేనండి, ఆ వేప చెట్ల నుంచి మాలిక్యూల్స్ తీసి దాన్ని డిసిన్ఫెక్టెంట్ కింద, దాన్ని యాంటీబ్యాక్టీరియల్ కింద వాడుతున్నాం అండి మొత్తం అంతా. అయితే ఒక మాట ఒకటండి, మేము ఎవరమైతే ఇవి వాడాం సార్, మరి మేమేం చేయాలి అంటే ఆయన ఏం చెప్పాడు విన్నారా మీరు? వాటర్లో
స్పెషల్ ఉప్పు, స్పెషల్ ఉప్పు అంటే మార్కెట్లో దొరికేది కాదు, న్యాచురల్ సాల్ట్ వాడండి, కొన్ని వేపాకులు వేసి దాంతో నీళ్లలో కలిపేసేసి క్లీన్ చేస్తే అయిపోయిందని చెప్తున్నారు. ఎవరైతే కెమికల్ బేస్డ్ కావాలో 100% నేను దీన్ని రికమెండ్ చేస్తాను, 100% రికమెండ్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్స్. సార్ మాది బాత్రూమ్ క్లీనర్ ఉందండి. ఈ రోజుల్లో కామన్గా అపార్ట్మెంట్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఇంటికి ఒకళ్ళు డయాబెటిక్ పేషెంట్ తయారయ్యారండి. ఇంటి డయాబెటిక్ ఉన్నప్పుడు ఏంటంటే సార్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది జరుగుతుంటుంది సార్. మన అపార్ట్మెంట్ కల్చర్ కానీ ఇండివిజువల్ హౌస్లో కానీ అటాచ్డ్ బాత్రూమ్ సిస్టమ్స్ వచ్చినాయండి. బెడ్రూమ్కి అటాచ్డ్గా బాత్రూమ్స్ కట్టుకుంటాం. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే సార్, ఫ్రీక్వెంట్ యూరినేటింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఎంత వాటర్ కొట్టినా గానీ ఆ యూరిన్ డిపాజిట్స్ అనేవి టైల్స్ మధ్యలో ఉండిపోతుంది. స్మెల్ పోదు సార్ మనకి, ఆ డిపాజిట్స్ ఉండిపోతుంది. మేము ఇచ్చే యాసిడ్ ఫ్రీ వాష్రూమ్ క్లీనర్ అండి. మా యాసిడ్ ఫ్రీ వాష్రూమ్ క్లీనర్ వల్ల ఏంటంటే సార్, టైల్కి మధ్యలో ఉన్న వైట్ సిమెంట్ తినేది సార్, స్లాబ్ లీకులు రావు సార్, దీంట్లో జీరో యాసిడ్స్ అండి. ఇదేంటంటే సార్, ఆ ఉన్న యూరిన్ ని మొత్తం క్లీన్ చేస్తుంది సార్. ఏమైతే దాని లోపల చిన్న చిన్న జర్మ్స్ ఉన్నాయో మొత్తం క్లీన్ చేసి ఆ స్మెల్ని కిల్ చేస్తాను సార్. ఫస్ట్ ఆ యూరిన్ స్మెల్ని కానీ దాంట్లో ఉన్న బ్యాడ్ ఆర్డర్స్ని కానీ న్యూట్రలైజ్ చేసి దాన్ని సబ్సైడ్ చేస్తాను సార్. దాని నుంచి న్యాచురల్ ఆయిల్స్ యూజ్ చేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న ఫ్లోరల్ స్మెల్ వస్తూ ఉంటుంది సార్ మనకి. అది రీసెంట్గా వచ్చిన ప్రోడక్ట్ అండి. దీని తర్వాత మనం కిచెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం అండి. కిచెన్స్లో ఆయిల్స్ వాడుతూ ఉంటాం, రకరకాల డిష్ వాషెస్ వాడుతూ ఉంటాం. ఇదంతా డిష్ వాషెస్ అనేది కొత్త ట్రెండ్ అండి. పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే సార్, బూడిద తీసుకొని వాడేవాళ్ళు సార్. అది నంబర్ వన్. అది మాది ఆవు పిడకల పొడి గానీ లేదా బూడిద గానీ లేదు బొగ్గును పొడి చేసి యూజ్ చేసేవాళ్ళు సార్ పూర్వపు కాలం. మా ఇంట్లో అయితే మేము పిడకలు వెలిగిస్తాము, ఆ వచ్చిన బూడిదని అది నంబర్ వన్ సార్. దాని నంబర్ వన్ అవును. ఇప్పుడు అది పూర్వం సార్. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏంటంటే సార్, డిష్ వాష్ అంటే విపరీతమైన నురుగు రావాలి, ఆ నురుగు వస్తేనే క్లీన్ అయినట్టు అన్న సెన్సేషన్ వస్తుంది సార్. కానీ నురుగు రాకూడదండి. ఎక్కువ నురుగు వచ్చే కొద్దీ మనం వాటర్ ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటాం క్లీనింగ్కి. ఇప్పుడైతే మనం వాటర్ జాగ్రత్తగా వాడతామో మనం కొంచెం హెల్దీగా ఉన్నట్టు సార్ మనం. ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉంటుంది సార్. 100% దాన్ని బేస్ చేసుకొని మేము ఫోమ్లెస్ డిష్ వాష్ సార్, ఈవెన్ ఫోమ్లెస్ లాండ్రీ డిటర్జెంట్ అండి. మనం యూజ్ చేసే క్లాత్ యూజ్ చేసే డిటర్జెంట్స్ ఏదైతే ఉందో అది హై ఫోమ్ వస్తేనే క్లీన్ అయినట్టు సెన్సేషన్ ఉంటుంది సార్. కానీ మా డిటర్జెంట్ లిక్విడ్లో కూడా మీకు ఫోమ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు, కానీ క్లీన్ అవుతుంది సార్. మీరు చెక్ చేసుకోవచ్చు అది మన రెగ్యులర్గా ఉండే స్ట్రెయిన్స్ క్లీన్ అయినాయా లేదా ఏంటి అన్నట్టు. ఇది ఎందుకు తీసుకొచ్చామంటే సార్, దీన్ని రాబోయే రోజుల్లో మనం వాటర్ వేస్టేజ్ని అరికట్టడానికి కోసం సార్. ఓకే. ఇప్పుడు రాబోయే రోజులు ఏంటంటే సార్, వాటర్ దొరకటమే కష్టమయ్యే పరిస్థితులు వచ్చేసినాయి. మనం ఇప్పటికే ప్యాకేజ్డ్ వాటర్లోకి వెళ్ళాం సార్. 100% ఉన్న అతి కొద్ది వాటర్ని మనం సార్. ఇంకో మాట చెప్తాను, వాటర్కి సంబంధించి ఒక పాయింట్ చెప్పారు కదండి, ఒక 10-15 సంవత్సరాల ముందు మీరు అబ్జర్వ్ చేస్తే నీళ్లు అంటే మనం ఎక్కడ ఏ ఊరికి పోయినా ఎవరన్నా ఇంట్లో వెళ్ళి ఒక బాటలు రెండు బాటిల్స్ మనం నీళ్లు నింపుకొని మళ్ళీ తాగేవాళ్ళం. ఇప్పుడు కాలం ఈ దరిద్రం ఏమైపోయిందంటే, మనం ఒక 20 రూపీస్ పెట్టి వాటర్ ఏదైతే కొంటున్నామో అది అత్యంత భయంకరమైన వాటర్. నేను ఒక్కటి మీకు క్లియర్గా చెప్తున్నాను, అందులో మీకు ఏ విధమైనటువంటి మినరల్స్ ఉండవు. ఛాలెంజ్ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరన్నా నేను ఇట్లా చేసి చూస్తాను సార్ అంటే, ఆ వాటర్ మీరు తాగి మీ యూరిన్ టెస్ట్ చేయండి, ఆ వాటర్ టెస్ట్ చేయండి, దేంట్లో మినరల్స్ ఎక్కువ ఉన్నాయి మీకు అర్థమవుతుంది. దాని తర్వాత నాతో మాట్లాడండి, ఐ ఆమ్ ఏ డాక్టర్, అది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్. అదండి, ఇప్పుడు యాక్చువల్గా వాటర్ వేస్టేజ్ని తగ్గించడం కోసం చేసాం సార్ మొత్తం అంతా. వాటర్ ఎంత మనం పొదుపుగా వాడితే ఫ్యూచర్ జనరేషన్కి మనం అంత హెల్దీనెస్ని క్రియేట్ చేసినాం. ఈవెన్ మా ఫ్లోర్ క్లీనర్లో కూడా ఎటువంటి నురగ రావటం కానీ స్కిడ్ అవటం కానీ ఎటువంటిది జరగదు సార్. మేము చేసే పద్ధతి ఏంటంటే సార్, న్యాచురల్ సార్. న్యాచురల్ 100%లో 70% న్యాచురాలిటీ ఉన్న కెమికల్స్ని తీసుకుంటాం సార్. అదంతా దాని నుంచి మేము చేస్తాం సార్. ఇంకా 20-30% 20-30% ఏంటంటే సార్, దానికి సంబంధించి ఇప్పుడు ఎలా ఉన్నారంటే సార్, మంచి కంటికి మంచి కలర్స్ కనిపిస్తేనే పికప్ చేస్తున్నారు సార్. మనం ప్రొడక్ట్ వాడండి ఇట్లా కస్టమర్లు తయారవుతూ ఇట్లా వాడి ఎలా ఉందో కాదండి, కంటికి కలర్ఫుల్గా ఉందా లేదా, విస్కాసిటీ ఉందా లేదా. ఆ విస్కాసిటీ బిల్డప్ చేయడానికి ఒక 30% ఆర్టిఫిషియల్కి తీసుకోవాల్సి వస్తుంది సార్. అది కూడా చెక్ చేసి 100% చెక్ చేసి రిలయబుల్ కంపెనీ నుంచి తీసుకుంటాం అండి. ఒకవేళ లేదు అంటే నార్మల్ అయినా నార్మల్ ఇచ్చేస్తాం సార్. మళ్ళీ దానికోసం మేము వేరే వేరే అడల్టరేషన్ చేయటం ఇదంతా మేము చేయం సార్. కొన్నా కొనకపోయినా కస్టమర్కి ఒక మంచి ప్రోడక్ట్ అందించాలన్న ఫీల్తో ఉంటాం సార్.
అయితే మీరు మరి హోల్సేల్ ఇస్తారా రిటైల్ ఇస్తారా సార్? హోల్సేల్ సార్. ఇప్పుడు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాం సార్, డిజిటలైజ్డ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరన్నా కావాలంటే ఒక 5 లీటర్లు 10 లీటర్లు పంపిస్తారా? పంపిస్తాం సార్. పంపిస్తారా? మీ ఫోన్ నంబర్ ఒకసారి సార్. నా ఫోన్ నంబర్ వచ్చేసి 8985222211 అండి. లేదు మీరు మెయిల్ చేయాలన్నా కానీ kotakem@outlook.com మెయిల్ చేసినా మేము పంపిస్తామండి. సో మీరు పంపిస్తారు డైరెక్ట్ కావాలనుకుంటే? మేము పంపిస్తాం సార్. ఇక్కడ ఆల్ ఓవర్ ఏపీనా లేకపోతే ఏపీ తెలంగాణ? ఏపీ తెలంగాణలో పంపిస్తాం సార్ మొత్తం అంతా. మాకున్న నెట్వర్క్ ఏంటంటే సార్ ఏపీ తెలంగాణ పరిధిలో ఇప్పుడు ఇప్పుడు ఎక్స్పాన్షన్లో ఉన్నాం సార్ మొత్తం అంతా, దానికి పంపిస్తాం సార్. సింథటిక్ దానికి మాకు డిఫరెన్స్ ఏంటంటే సార్, సింథటిక్ దాంట్లో మీకు యూజ్ చేయగానే ఫ్రాగ్రెన్స్ హిట్ ఉంటుంది సార్. మీరు ఫ్లోర్ క్లీనర్ యూజ్ చేసేటప్పుడు స్మెల్ టక్మని నో స్మెల్ అని స్మెల్ రాగానే బాగుంది, స్మెల్ రాకపోతే బాగాలేదని కాదండి. మీరు యూజ్ చేయండి, దాంట్లో మనకు కావాల్సింది క్లీనింగ్ హైజిన్, ఈ రెండు కావాలి మనకి. స్మెల్ అనేది ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ తీసుకుంటే మేము కూడా ఇవ్వగలం, బట్ మేము తీసుకోం సార్ అలా. సో న్యాచురల్గా ఇస్తారు. సో ఇప్పటి వరకు మీరు ఏవైతే కంప్లీట్ కెమికల్స్కి సంబంధించి అంటే వితౌట్ కెమికల్స్ వాడకుండా మనం ఏదైతే ఫ్లోర్ క్లీనర్స్ ఇంటికి సంబంధించి చెప్పారో ఇదంతా ఇక్కడికి టాపిక్ అయిపోయింది. మళ్ళీ మీకు కొన్ని షార్ట్ వీడియోస్లో కొంత ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాం.